हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोपी फैक्ट्स। मनम जाग्रत्तगा गमनिस्ते प्रति कॉइन मीद उंडे सिंबल्स नी एप्पुडैना गमनिंचारा? अवि एक्कड तयारु चेयबड्डायो तेलुसा? मनम वाडे नाण्यालपै नालुगु रकालैन सिंबल्स उंटायि। वाटिनि बट्टि अवि एक्कड तयारु चेशारो कूडा ईजीगा चेप्पोच्चु। मन देशंलो नाण्यालनु तयारु चेसे स्थलालु मोत्तं नालुगे नालुगु उन्नायि। अवि हैदराबाद, मुंबई, कोलकाता अं नोएडा। आ कायन मीद उंडे सिंबल ने बट्टी अभी ए प्लेस लो प्रिंट अयो मन ईजीगा चेप्पोच्चु। इप्पुडु नेनु चेप्पबोये वीडियो लो प्रति कायन मीद उंडे सिंबल्स अभी ए लोकेशन लो एक्कड प्रिंट अयनेदि इप्पुडु मीरु क्लियर गा चूडबोतुन्नारु। इला प्रति कायन मीद उंडे सिंबल्स ने मिंट मार्क्स अंटारु, अंटे मिंट सिंबल्स। इप्पुडु ई कायन मीद मीरु चूस्तुन्नट्टुगा स्टार मार्क उंटे అవి హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో నుంచి వచ్చిన కాయిన్స్, అంటే ఇవి హైదరాబాద్ లో తయారు చేసినట్టు। అదే విధంగా ప్రతి కాయిన్ మీద డాట్ సింబల్ ఉంటే అవి నోయిడా నుంచి తయారు చేసిన కాయిన్స్, అంటే ఇవి నోయిడా మింట్ సింబల్స్ గా పిలుస్తారు। మరి కొన్ని కాయిన్స్ ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కాయిన్స్ కి డైమండ్ సింబల్స్ తో పాటుగా ఎం మరియు బి అనే అక్షరాలు ఉంటాయి। ఈ కాయిన్స్ అన్ని ముంబై నుంచి ప్రింట్ అయినట్లుగా పిలుస్తారు। అంతకుముందు ముంబైని బొంబాయిగా పిలుస్తారు కాబట్టి అంతకుముందు బి అనే అక్షరం ఉండేది। ఇప్పుడు ముంబై వచ్చినాక ఆ ముంబై మింట్ నుంచి వచ్చిన కాయిన్స్ కి ఎం లేదా డైమండ్ సింబల్స్ కాయిన్స్ గా పిలుస్తారు। ఇక కొన్ని కాయిన్స్ కి అయితే ఎటువంటి సింబల్ లేకుండానే ప్రింట్ చేస్తారు। ఇలాంటి కాయిన్స్ అన్ని కోల్కతా నుంచి తయారు చేస్తారు। వీటిని కోల్కతా మింట్ సింబల్స్ గా గుర్తిస్తారు। అదే విధంగా మీరు 10 రూపాయల కాయిన్ ని జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్య కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, ఏది ఒరిజినల్ ఏది ఫేక్ ఈజీగా తెలుసుకోవాలంటే ఒరిజినల్ కి ఫేక్ కి మధ్య ఒరిజినల్ మీద 10 స్పోక్స్ ఉంటే ఫేక్ మీద 15 స్పోక్స్ ఉంటాయి। ఈ చిన్న లాజిక్ యూజ్ చేసుకొని మనం ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని ఈజీగా గుర్తించవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియా కాయిన్స్ ఆ కాయిన్స్ మీద ఉండే సింబల్స్ యొక్క రహస్యం తెలుసుకున్నాం కదా। మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి। అదే విధంగా నా ఛానల్ ని సపోర్ట్ చేయండి। మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ వస్తాను। అంతవరకు సెలవు, జై హింద్।